अपने में रहता फिर चला जाता, शैतान की बहुत आवाज आती मेरे दिल लगता बहुत ज्यादा, दिखता रात को नजर जाता, बोलता तो मेरे को सेठ बोलता कि ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి ఏమన్నా ఉన్నాయా లేవా నిజంగా అనేది ఒకసారి ఆ మార్చరు ऊपर को दिखाई देता मेरे को मजर जाता, सेठ को बोलता दो दो महीने में महीने डेढ़ महीने में चला जाता। మనం ఒక హాంటెడ్ ప్లేస్ అయితే వెళ్తున్నాం, మన సబ్స్క్రైబర్ అయితే ఒక హాంటెడ్ ప్లేస్ అయితే రమ్మని పిలిచిండు. ఒక హైవే పక్కన ఒక పాడుబడ్డ బంగ్లా అయితే ఉందంట, అది ఒకప్పటి హాస్పిటల్. ఇక్కడ మార్చరి రూమ్లో ఒక శబ్దాలు అయితే వస్తున్నాయంట, అక్కడ రమ్మని అంటున్నాడు. నిజంగా ఉందా లేదా అని అయితే తెలుసుకుందాం అని అయితే వెళ్తున్నాం ఈరోజు మనం. సబ్స్క్రైబర్ గణేష్ అయితే ఇక్కడికి పిలిచిండు ఒక ఛాలెంజ్ కోసము. ఇది 10 సంవత్సరాల క్రితం ఒక హాస్పిటల్, ఇది ఇక్కడ కింద మార్చరు ఉండేది. ఈ హాస్పిటల్ అయితే ఏదో కొన్ని కారణాల వల్ల అయితే వదిలేశారు, చాలామంది అయితే ఇక్కడ చనిపోయారంట. ఇక్కడ రావడానికి కూడా నువ్వు భయపడేది అలాంటిది. ఇప్పుడైతే ఈ దాన్ని ఒక 2 రూపీస్ ఏదో పెట్టడానికి అయితే చేస్తున్నారు. గణేష్తో పాటు ఇక్కడ పక్కింటి వాళ్ళని కూడా గడుపు, పక్కన బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు, ఐస్ క్రీమ్ తయారు చేసుకున్న వాళ్ళని. వాళ్ళకు కూడా శబ్దాలు వస్తాయంట, వాళ్ళు కూడా చాలా భయపడతారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి ఏంటి అని. वो शैतान मेरे सताता, दिखता रात को नजर जाता, बोलता तो मेरे को सेठ बोलता कि अब थोड़ा वो कर लो, मैं बोलता नहीं मेरे को बहुत डर लगता, सेठ बोलता नहीं थोड़ा कंटेंट करो, मैं वो करता मैंने बोला मेरे को अब यहाँ नहीं रहना, मेरे को बहुत डर लगता मैं रहता फिर चला जाता, शैतान की बहुत आवाज़ आती मेरे को डर लगता बहुत ज़्यादा, बहुत ज़्यादा चिलगुहार मचाते वो शैतान, मेरे को 2 महीने में चला जाता, महीने 2 महीने में। ఇప్పుడు ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయో మన ఉన్నాయా లేవా నిజంగా అనేది అయితే ఒకసారి ఆ మార్చర్ రూమ్ కి వెళ్దాం, మొత్తం అయితే తిరిగి చూద్దాం. దయాలు వస్తాయి, సౌండ్ బాగా చేస్తాయి ఇక్కడ. దిఖాయి దేతా మేరే కో నజర్ జాతా, సెట్ కో బోల్తా ఐసే జాతా, ఇధర్ సే కొన్ని సే ఇధర్ సే హోకే ఆతా, మే బోల్తా సెట్ సే నహీ మేరే కో డర్ లగ్తా, మే जाता गांव को, तो बोलता थोड़ा वो पर मैं इधर का बंदोबस्त करता, बोला नहीं इधर से निकलता ऐसे ऊपर से आता ऐसे ऊपर आता।
సెల్లార్లో అయితే చూశారు కదా, సెల్లార్లో ఐస్ క్రీమ్ అబ్బాయి కూడా ఇంకా కాసేపు మాకు చూపించి అతను భయపడి అయితే బయటకు వెళ్ళేసిపోయిండు. తర్వాత మేము కాసేపు ఉండి అయితే చూసినాం, మాకు ఎలాంటి సౌండ్ అయితే రాలేదు అంతగానము. ఇప్పుడు పైకి వచ్చినాము, పైన కూడా ఇంకా ఎలాంటి శబ్దాలు అయితే లేవు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాలేదు. ఒకప్పుడు హాస్పిటల్ కాబట్టి భయపడుతున్నారేమో అని, ఇక్కడైతే ఏం లేవు. వాళ్ళు అందుకే డేర్ చేసి వాళ్ళు ఇప్పుడు రెంట్ తీసుకున్నట్టున్నారు. చూసారు కదా మేము మార్చరీ రూమ్ కూడా వెళ్ళినాము, ఆ మార్చరీ రూమ్లో అయితే అసలు ఏం లేవు, ఎలాంటి శబ్దం అయితే లేదు. మొత్తం లైట్స్ అవన్నీ వేయించారు, లైట్స్ వేసుకొని అయితే చూసినాము, ఎలాంటి శబ్దం అయితే మాకు వినబడలేదు, అసలు కనబడలేదు ఏంటి కూడా. Yo, yo, I'm like an addict, ooh, I gotta have it, I ain't even playing.